కళ్యాణాన్ని ముహూర్తం మూడు గంటల ఆలస్యంగా జరిపించారు రాయదుర్గంలో బుధవారం ఈ రోజు అంటే దయ్యాల పాలనలో దేవదేవుడికి జరిగిన ఈ అపచారానికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతా ఉన్నా స్వయంగా టీటీడీ చైర్మన్ అభిజిత్ లగ్నంలో ఉదయం 11:30 నిమిషాలకు జరగాల్సిన వెంకటరమణుడి కళ్యాణం మధ్యాహ్నం 2:40 నిమిషాలకు నిర్వహించారు అంటే 3 గంటల సమయం ఒక చిన్న పాపని 9 సంవత్సరాల పాపని కూర్చోబెట్టి ఆ పాపకు నరక యాతన చూపించారు పెళ్లి కూతురు గా ఉన్న ఆ అమ్మాయి 9 సంవత్సరాల బాలిక సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచినో వస్తున్న ఆచారం ఉదయం నుంచి ఉపవాసంతో కూర్చున్న ఆ బాలిక చివరికి ఏడుస్తా ఉంది అక్కడ ఉండే భక్తులందరూ బాధపడ్డారు చాలా మంది నాకు ఫోన్లు చేశారు ఏంటి సార్ ఇంత అన్యాయం ఎవరైన రెడ్డసే స్వామి కళ్యాణం ఆపడమేంది ఇది దుర్మార్గము దురాచారము సాంప్రదాయ విరుద్ధము అంటే దేవుణ్ణి అవమానించడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నారేమో వైవి సుబ్బారెడ్డి కాపు రామచంద్రారెడ్డి అండ్ కంపెనీ గాని కోట్ల మంది భక్తుల బాధని ఆవేదన్ని ఆందోళనని గుర్తించలేరా అని నేను అడుగుతా ఉన్నాం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి బాధ్యత వహించాల్సింది వైవి సుబ్బారెడ్డి కాపు రామచంద్రారెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ రాయదుర్గం పేట వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవాన్ని ఉదయం 11:30కు జరగాల్సిన ఆ శుభకార్యాన్ని 2:40 దాకా జరపకుండా చేసిన ఈ దుర్మార్గులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో మేము దీన్ని ఖచ్చితంగా భక్తులను కూడగట్టి మరి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము చూస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా